విజయదశమి సందర్భంగా రేపు కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురంలో యుద్ధ విద్యల ప్రదర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి. చెడి తాలింకానగా నిలిచే కత్తిసాము, కర్రసాము, అగ్గివరాటాలు తిప్పడం వంటి విన్యాసాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి వీధి ఈ విన్యాసాలకు ప్రసిద్ధి. 1835 సంవత్సరంలో ప్రారంభమైన కోనసీమ చెడి తాలింఖానా సాంప్రదాయంతో ఈ ఏడాది 187వ ఉత్సవం జరగనుంది. గత 2 ఏళ్ల తరహాలో కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో ఈ ఏడాది 7 వీధుల ఊరేగింపులకు పోలీసులు అనుమతి ఇచ్చారు. తాతల కాలం నాటి విద్యలను తమ పిల్లలు కూడా నేర్చుకున్నారని, రేపు యుద్ధ విద్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కొంకాపల్లి స్థానికులు అంటున్నారు. సంక్రాంతి సంబరాలు గుర్తుకొస్తే, కానీ కొంగపల్లి మాకు ప్రత్యేకంగా దసరా సంబరాలు ఉన్నాయి. 1835లో స్టార్ట్ అయ్యి నేటికి 187 సంవత్సరాలు పూర్తి చేసుకుని నాటి నుంచి నేటి వరకు కూడా 4 తరాల నుంచి మా తాతలు మా తండ్రులు నేర్పించిన మీ మరుగుతున్న ఇప్పటికీ కొనసాగిస్తూ మాతో అంతరించిపోకుండా భావితరాలకు కూడా నేర్పిస్తూ వస్తున్నామండి. ఈ నెల 5వ తారీఖున జరగబోయే దసరా సంబరాల కోసం ముందుగానే 20 రోజుల ముందు నుంచి మా గురువుల దగ్గర మేము నేర్చుకుని ఈ సంబరాన్ని కొనసాగిస్తామండి. 5వ తారీఖున విజయదశమి సంబరాల్లో ఈ విద్యను ప్రదర్శిస్తాం. ఇందులో ముఖ్యంగా కర్రసాము, కత్తిసాము, తాళ్ళబంతులు, అగ్గిపరాటాలు, లేడుబొమ్మలతో విద్యను ప్రదర్శిస్తాం. గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా సంబరాలు చేయలేకపోయాం. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ సంబరాన్ని చేద్దామని ఉత్సాహంతో గ్రామంలో అన్ని 7 వీధులు ఉన్నాయి, అన్ని వీధులు మీటింగ్ చేసి ఈ సంవత్సరం ఊరేగింపు అతి భారీగా చేద్దామని అనుకున్నాం. అలాగే ఈ విద్యకి అప్పటి పూర్వీకుల నుండి నేర్చుకున్న విద్యని ఇప్పటి వరకు ఈ 187 సంవత్సరం వరకు మేము అత్యంత వైభవంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ విద్యలో అగ్గిపరాటాలో, చిట్టకర్రలో, బాణాకర్ల వరసలో ఎన్నో విన్యాసాలు ఉన్నాయండి. ఈ విద్యని ఇప్పటికే ఇంకా ఎన్నో తరాలు మేము ఇలాగ ప్రోత్సహిస్తూ ఉంటామని